హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనసకి. నేను మీ స్నేహ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి జొన్న రొట్టెలు. ఇవి హెల్త్కి చాలా మంచిదండి. వీటిల్లో హై ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది. మనకి డైట్ ప్లాన్ చేసే వాళ్ళకి ఈ రెసిపీ అన్నది ఎగ్జాక్ట్గా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. చాలామందికి ఈ రొట్టెలు చేయటం అన్నది పెద్ద టాస్క్ అనే మనం చెప్పుకోవచ్చు. కానీ నేను చెప్పిన టిప్స్ మీరు ఫాలో అయ్యి కనుక రొట్టెలు చేస్తే మాత్రం ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు పర్ఫెక్ట్ రొట్టెలు అన్నది వచ్చేస్తాయని నో డౌట్. సో ఇంకెందుకు లేట్, మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ మీద కొన్ని వాటర్ పెట్టుకొని దానిలోకి కొంచెం సాల్ట్ వేసుకోండి. మనము ఈ జొన్న పిండిని వేడి నీళ్ళతోనే కలుపుతామండి. అంటే మొత్తం వేడి నీళ్ళు కాదు, కొన్నైనా వేడి నీళ్ళు మనం ఖచ్చితంగా కలపాలి. ఇలా వేడి నీళ్ళతో కలుపుకోవటం వల్ల మనకి స్టిక్కినెస్ అన్నది బాగా వచ్చి మనకి రొట్టెల పిండి అన్నది స్మూత్గా వస్తుంది. ఇలా బాగా మరిగిన తర్వాత ఈ వాటర్ని ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న పిండిలోకి వేసుకోండి. ఇక్కడ నేను ఇది తెల్ల జొన్నల పిండి అండి. ఇది నేను పెద్ద కప్పుతో ఒక కప్పు తీసుకున్నాను. దీనిలోకి మినిమం అయినా కూడా ఒక టీ గ్లాస్ మీరు వాటర్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత యాడ్ చేసుకునే వాటరు హాట్ వాటర్ అయినా పర్లేదు, అలాగే కోల్డ్ వాటర్ అయినా పర్లేదు, ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. కానీ మనం స్టార్టింగ్ వేసుకునే వాటర్ మాత్రం ఒక గ్లాసు మీరు ఖచ్చితంగా వేడి మరిగే నీళ్ళు మాత్రమే వేసుకోండి. ఇది కొంచెం కాలుతూ ఉంటుంది కాబట్టి స్పూన్తో వాటర్ యాడ్ చేసుకుంటూ మీరు దీన్ని కలుపుకోండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ జొన్న పిండి అన్నది ఎక్కువ రోజులు జిగట ఉండదన్నమాట. సో అందుకనే మనము పిండి పట్టించిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉంచకూడదు. దీన్ని 15 నుంచి 20 డేస్ లోపలే పిండి అయిపోయేలాగా చూసుకోవాలి. ఎక్కువ రోజులు నిల్వ ఉన్న పిండికి జిగట ఉండదు. సో మనకప్పుడు రొట్టెలు అన్నది పర్ఫెక్ట్గా రావు. వచ్చిన వాళ్ళు ఎలాగైనా చేస్తారండి, కొత్తగా ట్రై చేసేవాళ్ళు మాత్రం ఫ్రెష్ పిండితోనే వీటిని ట్రై చేయండి. ఈ జొన్న రొట్టెలు మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే మెయిన్ థింగ్ అండి మనకి పిండి కలుపుకోవడం. పిండిని మనం ఎంత పర్ఫెక్ట్గా కలుపుకుంటామో, పిండి ఎంత బాగుంటుందో, మనకి రొట్టెలు అన్నది అంత సాఫ్ట్గా అంత పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ పిండిని కలుపుకోండి. మీరు ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళైతే కావాలనుకుంటే మీరు వాటర్ని మొత్తం కూడా హాట్ వాటర్నైనా తీసుకోండి. హాట్ వాటర్ తీసుకోవటం వల్ల ఇంకా రొట్టెలు అన్నది పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ పిండి అన్నది కొంచెం చల్లారిన తర్వాత ఇంకా స్పూన్ తీసేసి మనం చేత్తో దీన్ని బాగా కలుపుకోవాలి. ఇదంతా కూడా దగ్గరగా చేసుకొని మనం కావాలనుకుంటే చేతికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ బాగా దీన్ని కలపాలి. దీన్ని నొక్కుతూ మనం కలుపుతూ ఉంటే దీనికి జిగట అన్నది ఇంకా ఎక్కువ వస్తుంది అన్నమాట. మనకి ఎంత స్టిక్కినెస్ వస్తే అంత పర్ఫెక్ట్గా వస్తాయని చెప్పాను కదా. సో మనకి స్టిక్కినెస్ రావటం కోసం మనకి ప్లేట్ కేసి దీన్ని బాగా రుద్దుతూ మనం దీన్ని కలుపుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా ప్లేట్ కేసి ఇలా దీన్ని మెదుపుతూ మనం కలుపుకుంటే దానికి జిగట అన్నది వస్తుంది అన్నమాట. ఆ స్టిక్కినెస్ వల్ల మనకి పర్ఫెక్ట్గా వస్తాయి. మీకు అవసరం పడితే ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని కూడా యాడ్ చేసుకుంటూ చేయి తడుపుకుంటూ దీన్ని బాగా కలుపుకోండి. ఇలాగా కనీసం ఒక 5 నిమిషాలు అయినా కూడా మనం దీన్ని కలుపుకోవాలి. మనం కలిపేటప్పుడు మన చేతిది ఈ పార్ట్ అన్నది మనకి ప్లేటుకి ఇలా నొక్కుతూ మనము దీన్ని కలుపుకుంటే మనకి కరెక్ట్గా వస్తుంది అన్నమాట. సో ఇలా చేసుకొని మొత్తం కలిపేసుకొని ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పిండితో ఒక కొంచెం మనకి ఎంత కావాలో అంత సైజులో చిన్న చిన్న బాల్స్ తీసుకొని ఇలా తీసుకొని వాటిని కూడా మళ్ళీ కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ మళ్ళీ మనం రొట్టె చేసుకునేటప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. ప్రతి రొట్టె చేసుకునే ముందు కూడా ఇలా కొంచెం చేయి తడి చేసుకొని ఆ బాల్ని మళ్ళీ మనం ఇలా నొక్కుంటే మనకి మెత్తగా పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. సో ఇంతేనండి, ఇది మనము ఈ ట్రిక్ ఫాలో అయ్యి పిండిని మనం కలుపుకుంటే మనకి ఖచ్చితంగా కూడా మనకి రొట్టెలు అన్నది కరెక్ట్గా వస్తాయి. ఇలా కలుపుకున్న తర్వాత ఆ పిండిని మళ్ళీ బాయిల్ చేసుకొని పొడి పిండి వేసుకొని దీన్ని ఇలా చేత్తో ఫస్ట్ కొంచెం స్ప్రెడ్ చేసుకోండి. ఫస్ట్ మనం చేత్తోనే స్ప్రెడ్ చేసుకోవాలండి, ఎందుకంటే ఎడ్జెస్ అన్నది మనకి పగలకుండా అడ్జస్ట్ చేసుకుంటూ మనం చేత్తో ఒకసారి చేసుకుంటే మనకి ఎడ్జెస్ అన్నది పగలకుండా కరెక్ట్గా వస్తాయన్నమాట. మనం ఇక్కడ స్టార్టింగ్లో పొడి పిండి తీసుకునేటప్పుడే కింద భాగానికి ఎక్కువ పొడి పిండి వచ్చేలాగా తీసుకోండి. పైకి కొంచెం తక్కువ వచ్చినా మనం తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అదే మనం స్టార్టింగ్లోనే ఎక్కువ యాడ్ చేసుకుంటే మనకి రొట్టె అన్నది చాలా ఈజీగా తిరుగుతుంది. ఇలా దీన్ని చపాతి కర్రతో చేస్తున్నప్పుడు ఎక్కువగా ప్రెషర్ ఇవ్వకుండా తక్కువ ప్రెషర్ ఇస్తూ
అప్పుకు కానీ డౌన్కు కానీ ఏదో ఒక సైడ్కి ఇలా చేసుకోండి. మనం చపాతీ రుద్దినట్టు పైకి కిందకి రుద్దేస్తే దీనికి మనకి కర్రకి పిండి అంటుకునే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో మనం ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు ఇలా నిదానంగానే మీరు పైకి కానీ కిందకి కానీ నిదానంగా రుద్దుకుంటూ చేసుకోండి. ఇలా రొట్టె అంతా చేసిన తర్వాత మీకు ఎడ్జెస్లో కొంచెం పగుళ్ళు వచ్చినా లేకపోతే రొట్టె అనేది షేప్ రాకపోయినా మీరు ఏదన్నా ఒక పెద్ద ప్లేట్తో కరెక్ట్గా రౌండ్ షేప్లో దీన్ని కట్ చేసుకొని ఆ రౌండ్ షేప్ని మాత్రమే మీరు రొట్టెలాగా ఫ్రై చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టుకున్న రొట్టెని ఒక ప్లేట్లోకి వేసుకొని దీన్ని ఇప్పుడు మనం పెనం మీదకి వేసుకుందాం. పెనం మీదకి వేసేటప్పుడు మనం రొట్టె చేసేటప్పుడు ఏదైతే పార్ట్ మనకి కిందకు ఉంటుందో అది పైకి వచ్చేలాగా వేసుకోవాలి. మనము జొన్న రొట్టెకి కొంచెం ఎక్కువ పొడిపిండి యాడ్ చేస్తాం కాబట్టి అది పైకి వచ్చేలాగా చేస్తే వాటర్ అప్లై చేసినప్పుడు అది పోతుంది. మనకి ఈ రొట్టెలకి మనం ఆయిల్ అప్పనేది అప్లై చేయం కదా, మనం ఇలా గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని దానికి ఒక కాటన్ క్లాత్ అద్దేసి ఈ పై పార్ట్ మీద మనం పొడిపిండి వేసుకొని ఉంటాం కదా, ఈ పై పార్ట్ మీద ఆ పొడిపిండి అంతా కూడా ఇలా వచ్చేసేలాగా దీన్ని నిదానంగా ఇలా అద్దుతూ ఉండాలి. దీన్ని గట్టిగా అద్దేస్తున్నా మనకి ఆ క్లాత్కి ఈ పిండి అన్నది అంటుకొని వచ్చేస్తుంది. సో చూసుకొని నిదానంగా దీన్ని అద్దుకోవాలి. ఇలా మనకి పైన కొంచెం చిన్న చిన్న బబుల్స్ లాగా కనిపిస్తున్నప్పుడు రెండో వైపుకి దీన్ని తిప్పుకోవాలి. చూడండి, ఇక్కడ మనకి రొట్టె అన్నది పొంగటం స్టార్ట్ అయ్యింది కదా. ఇలా పొంగు స్టార్ట్ అయినప్పుడు మనం మళ్ళీ ఇంకోవైపు తిప్పుకొని ఒక టిష్యూ పేపర్ కానీ లేదనుకో ఒక కాటన్ క్లాత్ కానీ తీసుకొని దీన్ని కొంచెం ప్రెస్ చేస్తూ ఉండాలి. ఇలా ప్రెస్ చేయటం వల్ల మనకి రొట్టె అన్నది బాగా పొంగొస్తుంది అన్నమాట. ఇట్లా చూడండి, మనము ఎక్కడ పొంగొస్తుంది చూడండి. ఇలా మనం ఇంకొక సైడ్లో దీన్ని కొంచెం ఇలా క్లాత్తో కానీ టిష్యూతో కానీ ఇలా ప్రెస్ చేయటం వల్ల మనకి బాగా పొంగుగా వస్తుందన్నమాట. నేను ఈ వీడియోలో ఇంత క్లియర్గా ఇంత లెందీగా ఎందుకు చెప్తున్నానంటే రొట్టెలు వచ్చిన వాళ్ళు ఎలాగైనా చేసుకుంటారండి, కానీ రాని వాళ్ళ కోసమే నేను ఇది ఇంత క్లియర్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను కూడా 2-3 times ఈ రొట్టెలు చేయటంలో ఫెయిల్ అయ్యి నేను తర్వాత దీన్ని చేయటం నేర్చుకున్నానండి. సో మీరు నేను చెప్పిన ఈ ట్రిక్స్ని ఫాలో అయ్యి మీరు పర్ఫెక్ట్గా పిండి కలుపుకొని ఇలా చేస్తే మాత్రం మీకు తప్పకుండా ఫస్ట్ అటెంప్ట్లోనే మీకు ఈ రొట్టెలు అన్నది పర్ఫెక్ట్గా వస్తాయండి. సో ఇంకెందుకు లేట్, మరి మీరు కూడా ఈ రెసిపీని మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరికొన్ని కొత్త కొత్త రెసిపీస్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.